जय सतगुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्दो ब्रह्मैवाहमस्मि अहम् पदार्थरहितः। श्री ब्रह्म विद्या गुरुविष्णु सूर्यं श्रीयाज्ञवल्क्यं जनकं सुखं च सान्दीपमीशं कृष्णं च अर्जुनं वन्दे गुरुन्मे गुरुपादुकान्तं श्रीराजयोगी गुरुशिष्यं सच्चानन्ददीक्षितं पुव्वाडसच्चनामाख्यं श्रीसद्गुरुभ्यो नमः। ముందుగా సభరంగ అలంకరించినటువంటి పెద్దలకి నా నమస్కారం. కోదండ రామయ్య గారికి, వెంకటేశ్వర పూజారి గారికి, స్వామి కృష్ణమూర్తి గారికి అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. ఈరోజు మనమందరము ఇక్కడ ఈ రమణయ్య గారు, వేదరమిటి రమణయ్య గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అందరం పాల్గొని ఇలా గురువు గారి దగ్గర మనం అందరం ఏమేమి నేర్చుకుంటున్నామో వాటన్నిటినీ మళ్ళా మనం పునశ్చరణ చేసుకుంటూ వాటిని ఎలా ఎవరెవరు ఎలా చెబుతున్నారో వాటిని అందరినీ మనము రిసీవ్ చేసుకుంటా ఉన్నాం అన్నమాట. నిన్న సాయంత్రం మళ్ళా బృందావన కాలనీలో గురువు గారి యొక్క సత్సంగం కూడా అందరం వినున్నాము. ఇక్కడ ఈ పరిపూర్ణ బోధ సాంప్రదాయం సిద్ధాంతంలో ఏం చెప్తారంటే, పరిపూర్ణము ఎరుక, ఎరుకను విడిచే విధానము అని మూడు సబ్జెక్టులుగా తీసుకొని వస్తున్నారు. కానీ మొట్టమొదట మనం గురువు దగ్గర చేరినప్పుడు పరిపూర్ణం ఒకటి ఉందని, ఎరుక ఒకటి ఉందని, అది ఎట్లా ఏంటి అని అసలు ఏమీ తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళుగా ఉంటాం. మనం ఏమీ తెలియదు అసలుకి. ఇక్కడైతే ఏం చెప్తారంటే, సాధన సంపత్తి గుల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమును బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి అని చెప్తున్నారు. అందార్థం అయితే చెప్తున్నాం, కానీ మన అనుభవంలో మనకు సాధన చతుష్టయ సంపత్తి లేదు, ఘోర సంసారంలో మునిగిపోయినాము అని లేదు. ఏమీ తెలియకుండానే ఇందాక గురువు గారు ఎవరు ఇక్కడ నుంచి మనల్ని మార్పించేది, రెండో క్వశ్చన్ ఏదో అడిగారు క్వశ్చన్లో, ఎవరు మనల్ని ఈ దీంట్లోంచి మారుస్తారు, ఇదో ఈ తత్వంలోంచి మనకి ఎట్లా చెప్పే దారి చూపించే వాళ్ళు ఎవరు అంటే గురువుగారే దారి చూపిస్తారు. కానీ ఆయన దారి చూపించేవాడు అని కానీ మనకు తెలియదు. కానీ ఎట్లా పోతాము అంటే, మన అమ్మ వాళ్ళు, లేకపోతే మన ఫ్రెండ్స్, మన ఎవరన్నా వాళ్ళు, లేదంటే మన పుణ్యం కనుక బాగుండి ఏదన్నా గురువుగారు ఒక చెప్తూ ఉన్నప్పుడు, ఈ మానవ జన్మకి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గురువుని చేరి జ్ఞానం తెలుసుకొని తను ఎందుకు ఎట్లా వచ్చాడు ఏంటి తెలుసుకోవాలి అనే మాట మన చెవిలో పడితే, పడినా మనం దాన్ని రిసీవ్ చేసుకోగలిగి ఉండుంటేనే మనం మళ్ళీ గురువు కోసం వెతకతాం. విని వదిలేస్తామంటే ఇంకా అంతే, అట్లాగే సరిపోతుంది, వింటానే ఉంటాం. అలా వింటూనే ఉండేవాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. అలా కాకుండా మనందరి అదృష్టం వల్ల మనం ఎలాగో, అది అమ్మే చెప్పిందో లేకపోతే ఫ్రెండే చెప్పిందో ఎలా చెప్పిందో, మనం ఈ గురువుని పట్టుకుందాం. పట్టుకున్నప్పుడు గురువుగా చెప్పేది అర్థం చేసుకుంటూ శ్రవణం చేస్తూ చేస్తూ శ్రవణం ద్వారా మనము దాన్ని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు గురుబోధలు గురుబోధలు అని అంటున్నాం కదా, మరి గురుబోధలు అంటే ఏంటి, ఏం చెప్తుంది గురుబోధల్లో? మనం అందరం సత్సంగంలో చేరి గురుబోధలు చెప్పుకుంటున్నాం అంటున్నాం కదా, అంటే గురుతత్వాన్ని గురించి చెప్పే బోధని గురుబోధ అంటున్నారు. అంటే గురువు మనకి ఏం చెప్తున్నారు అంటే గురుబోధ చెప్తున్నారు అనమాట, బోధిస్తున్నారు. బోధ అంటే బోధిస్తున్నారు అనమాట. గురువు గారు మనకు బోధ చేస్తున్నారు. ఏమని, ఏదైతే సత్యమైతే ఉందో, ఏదైతే నిత్యంగా అంతటా వ్యాపించి ఉందో ఆ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. అందుకనే సత్యానికి అబ్రివేషన్గా ఏం చెప్తారంటే, ఏదైతే త్రికాలములందు బాధితము కాకుండా, ఏదైతే త్రికాలములను మార్పు చెందకుండా సర్వత్రా నిండి నిర్వీకృతమై ఉన్నదో దాన్ని సత్యము అంటున్నారు. మరి ఆ సత్యము ఎట్లా ఉందో తెలియాలంటే గురువుగారి దగ్గర తెలుసుకుంటేనే మనకు తెలియబడేది, అది తెలియదు అనమాట. ఆ సత్యం అంతా ఏది, మూడు కాలాలు అంటే మామూలుగా మనం వెస్టికేసుకుంటేనేమో భూత భవిష్యత్ వర్తమాన కాలాలుగా చెప్పుకుంటున్నాం, కానీ సమిష్టిగా వేసుకుంటే సృష్టి స్థితి లయములు అంటే సృష్టి రాకముందు ఏదైతే ఉందో అది సత్యము,
सृष्टि वस्तु सृष्टि की कारणंगा उन्न वस्तु सत्यमनी ఒక సిద్ధాంతం ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఈ దేహానికి దేహం కదిలిస్తానికి కారణంగా ఉందో అంటే సత్యం తెలుసుకోవాలంటే మనం సత్యం తెలియదు కాబట్టి అసత్యం గాడినించే వెళ్తున్నారన్నమాట. అసత్యం ఏది అంటే మనమందరం ఏ భావంతో ఉంటున్నాము, అందరం దేహ భావంతోనే ఉంటున్నాం కాబట్టి దేహం గాడినించే తీసుకొని వచ్చి అమ్మ ఈ దేహము సత్యంగా ఉందా, మార్తూ ఉందా, ఎలా ఉంది చూడమ్మా అని చెప్పి అన్నప్పుడు నిజమే బాల్య కౌమార వార్ధక్యాలు అనే దేహంలో ఉండి దశలు వస్తూ ఉన్నాయి. ఇంకోటి నా చూపు బాగుంది, నా చూపు బాగలేదు, నా వినికిడి బాగుంది, వినికిడి బాగలేదు, నా మాట బాగుంది, నా నడక బాగుంది, బాగలేదు, ఇవన్నీ కూడా మార్పు చెందుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు మామూలుగా 59 ఏళ్ల వయసులో ఉండే నేను 30 40 లేకపోతే 20 ఏళ్ల వయసులో ఉండే నేను నాకే తెలిసింది కదా నా దేహం అప్పటికి ఇప్పటికి తేడా ఉంది అని చెప్పని. మరి ఈ మార్పు చెందుతుండే దేహాన్ని నేను చెప్తున్నానంటే మార్పు చెందకుండా ఉండేది ఏదో ఒకటి ఉండేది గుర్తెరగాలి కదా. మరి అప్పుడు ఉండి అంటే 20 ఏళ్ళప్పుడు ఉండి 5 ఏళ్ళప్పుడు ఉండి ఇప్పుడు 60 ఏళ్ళప్పుడు కూడా ఉండి నేను బాగలేదు ఈ దేహం బాగలేదు అని చెప్తున్నాను అంటే ఆ గుర్తెరుగుతూ ఉండేది ఏదో ఉంది కదా. ఆ గుర్తెరుగుతూ ఉండేది ఏదైతే ఉందో అది నువ్వు, అది సత్యం. ఆ సత్యము వ్యష్టిలో తీసుకుంటే ఆత్మ అన్నాము, సమిష్టిలో తీసుకుంటే పరమాత్మ అన్నాము. క్షరాక్షర పురుషోత్తముడిగా 3 స్థాయిల్లో చెబుతూ తీసుకొని వచ్చి ఈ 3 స్థాయిలుగా ఉన్నది నాయన, అది వ్యష్టిగా దేహంలో ఉంది, సమిష్టిగా సృష్టి కారణంగా ఉంది, రెండుకి కారణం కాకుండా వేరుగా కూడా ఒకటి ఉంది, అది అక్కడ ఉన్నటువంటి ఆ స్థితిలో అది నిర్గుణంగా ఉంది. ఇట్లా క్షరాక్షరగా ఉన్నప్పుడు అది అనేది సగుణంగా ఉంది, సగుణ నిర్గుణాలకు అదే కారణంగా ఉంది. ఆ కారణం కానటువంటిది ఆ కారణమైన దాన్ని ఆ పరమాత్మనే సత్యం అంటూ అక్కడ దాకా నిలబెట్టినవి అదైతే మన అచల సాంప్రదాయం ఏం చెబుతుందంటే ఆ కారణ వస్తువు తాను తానుగా ఉన్నప్పుడు కదలకుండా ఉన్నప్పటికీ తాను కాలంలో కదులుతూ వ్యష్టి సమిష్టిలుగా సృష్టిగా పరిణామం చెందుతూ ఉందయ్యా, జీవ జగత్ ఈశ్వరులుగా పరిణామం చెందుతూ ఉంది. బట్ అది పూర్ణ సత్యంగా కాదు, దాని అవతల ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది పరిపూర్ణము. అది పూర్ణము అంటే అది పరిపూర్ణము అన్నారు. ఆ పరిపూర్ణము ఎప్పటికీ మార్పు చెందనది. అటు ఇక్కడ ఏం చెప్పారు ఫస్ట్ సత్యానికి అబ్రివేషను, ఏదైతే అసలు మార్పు చెందకుండా ఉన్నదో అది సత్యము అన్నారు. కాబట్టి ఈ సత్యం నిర్వచనానికి కరెక్ట్గా ఏది సరిపోతుంది అంటే ఆ పరిపూర్ణ ప్రవాహమే ఎప్పటికీ కదలకుండా వేటికి రావివ్వకుండా ఏ వేటికి కారణం కాకుండా తాను ములుగుచ్చి సందులేక నిండి నిబిడీకృతమైంది అది తెలుసుకోవాలి అనని ఆ సత్యాన్ని తెలియజేసుకుంటున్నాం అన్నమాట. అందుకనే మనకు ఇందాక స్వామిగారు చెప్పారు అట్లాగా మనం శ్రవణం చేసిన తర్వాత దాన్ని మనం నిలబెట్టుకోగలగాలి, ఆ స్థితిలో నిలబడగలగాలి. ఆ స్థితిని అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒక 100% అయితే ఒక పూర్ణం అన్నట్టుగా వినటం 25% అయితే ఆ స్థితిని మనలో నిలబెట్టుకోవటం ఇంకో 25% అయితే దాన్ని తిరిగి మళ్ళీ ఒకరికి చెప్పగలగటం ఒక 25% అయితే జీవితాంతం జీవించినంతకాలము ఆ స్థితి అందే మనం నిలబడగలిగి ఆ స్థితి అందే ఉంటే అప్పుడు పూర్ణ స్థితి అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం అందరము శ్రవణం చేస్తున్నాం ఎందుకంటే ఎరుకని వదిలే విధానంగా. ఇప్పుడు ఎరుక లేదు పరిపూర్ణం ఉంది అనే మాటకి చిన్నయ్య గారు టైం అవుతుందని చెప్తున్నారన్నమాట. అందుకని నేను నిజాస్తాను అన్నమాట. కాబట్టి ఎరుక లేదు పరిపూర్ణం ఉంది అని చెప్పి అన్నప్పుడు ఎరుక లేదు పరిపూర్ణం సత్యం అది సత్యం కాదు అని చెప్పి తెలిసిన తర్వాత మనం ఎలా ఉండాలి? సత్యం కాదని సత్యమగు బట్టబయలును అసత్యమగు ఎరుక నెరిగి సద్గురు కృపచే సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా వాణితోటి సాటెవ్వరన్నా నిత్యా నిత్యములానే నిన్నాయా మెరుగాక నిచ్చుడయుండేటి నిజ బోధ కలిగితే చాలు చాలన్నా వాణితోటి సాటెవ్వరన్నా అని మనకు అందరికీ అందార్థం వచ్చు. కానీ దాంట్లో ముందు నిర్ణయం ఏం కావాలి? సత్యమగు బట్టబయలు అసత్యమగు ఎరుకను ఎరిగి సద్గురు కృపచే ఎరిగాము గురువుగారు చెప్పారు మరి మనం ఏం చేయాలి?
సత్యం కాదని ఎదుకను సత్యముగా నమ్మి ఉంటే అంటే మనం నమ్మగలగాలి సత్యంగా ఓహో నిజంగా ఇది సత్యం కాదు సత్యమైంది సర్వత్రా నిన్ను నిబిడు దర్శనం చేయగలగాలి మన నిరంతరము అంతటా అదే ఉంది అని చెప్పదాన్ని ఇది కాదు అని బాగా నిర్ణయం అడగాలి అయిన తర్వాత ఏం కావాలి అదేమో గురువాక్యం పైనైను సత్యము సత్యమగు బట్టబయలు అసత్యమగు ఎరుకని ఎదిగి సద్గురు కృపచే సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా ఆలైన ఎవరిది మనలైన శిష్యుడిగా మనము ఆ విధంగా సత్యం కాదని గురువాక్యం నమ్మి ఉంటే చాలయ్యా అని చెప్పి అంటారు కదా ఆ నమ్మకం మనలో కుదరాలి అది బాగా బాగా దృఢంగా ఎట్లాగైతే కర్ర గట్టిగా పాతితే కదలకుండా ఉంటుందో అలా దృఢంగా నిలబెట్టుకోగలిగి తర్వాత ఎలా ఆచరించాలి నిత్యము అనిత్యము అని నిర్ణయం చేయకూడదు ఇంకా మనం నిర్ణయం చేసేవాడు ఉంటే నేను ఉన్నట్టే కదా కాబట్టి నేను లేని స్థితిలో మనం ఉండగలగాలి నిత్య అనిత్యమా అనే నిర్ణయం ఎదుగాక నిత్యుడై ఉండాలి నిత్యుగా ఉండేది ఎందుకనే మనకు నిజబోధ నిజ ప్రబోధ అని రాసుంటారు అంటే నిజమైన ప్రబోధ బోధ ప్రబోధ బోధ ఇట్లా బ్రహ్మము దాకా చెప్తే ప్రబోధ దాన్ని మించి చెప్తుంది అన్నమాట ఆ ప్రబోధలో నిజ ప్రబోధ ఆ నిజమైన దాంట్లో నిలబడగలగాలి నిత్యము అనిత్యం అని నిర్ణయం చేయగలగదు అది ఎవరు చేసుకోవాలి ఇంతక రాత్రి కూడా మేము అనుకున్నాము ఎట్లాగంటే డాక్టర్ దగ్గరికి పోతే రోగం అని డాక్టర్ గారు మందిస్తే ఆ మంది వేసుకున్నాము తగ్గింది అని మనకే తెలుస్తుందిగా ఆ రోగం నాకు తగ్గింది నేను హ్యాపీగా ఉన్నాను నాకు ఇందాక ఉన్నటువంటి బాధలు లేవు కష్టాలు లేవు నేను అంతకుముందు ఉన్న భ్రాంతుల్లో లేను అని చెప్పిన ఎట్లాగైతే ఆ బాధలో లేనని చెప్పి అట్లాగే తెలుసుకుంటాడు బాహ్యంగా దేహపరంగా ఇక్కడ ఎరుక పరంగా తెలివి పరంగా నేను అంతకుముందు ఉన్న భ్రాంతులతో నేను లేను నేను శుద్ధంగా నేను నిర్మలంగా గురువు చెప్పినటువంటి వాక్యం ఎందే ఉన్నాను అనని మనకు స్థూలగలగాలి అంటే నిత్యానిత్యంలో నిర్ణయం చేయకుండా ఏది ఎప్పటికి అవసరమో అప్పటికి ఆ మాట్లాడువాడు గమ్మున ధన్యుడు సుమతి అన్నట్టుగా అలా ధన్యంగా జీవించడము అలాగా మనం జీవితం అంటే జీవించిన 25% పూర్తి కావటమే చాలా కష్టమవుద్దేమో ఇంతం ఈజీ అవుతుంది అర్థం చేసుకోవటం ఈజీ అవుతుంది కానీ నడక కష్టం అవుతుంది అన్నమాట మనకందరికీ ఆ నడకలో అందుకనే ఇప్పుడు మనం 60 ఏళ్ళు 50 ఏళ్ళు తర్వాత గురుబోధి తెలుసుకుంటే మనకు పట్టేటప్పటికే కొద్ది టైం పడుతుంది అర్థం చేసుకుంటే మన జీవిస్తానికి కాలం ఏది అటు జీవిస్తానికి కాలం ఉండాలంటే మనం దాన్ని ఆచరించగలగాలంటే ఆ స్థితిలో ఉండాలంటే ఆ లాస్ట్ 25% ఏదైతే ఉంది దాన్ని చేస్తే ఈ కొరవ 75% కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది అన్నమాట ఆ ఫుల్ఫిల్ అయ్యేటట్టుగా మనం అందరం నడుచుకుంటామని మనకు అందరికీ గురువు గారి అనుగ్రహాలు గురువు యొక్క కృప మనందరికీ కలగాలని నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే మన్నించాలి చెప్పడం చేత కాదు బాగా స్టేజ్ ఫీల్ ఎక్కువ అనమాట అయ్యా నమస్తే అయ్యా సద్గురు జై సద్గురు బ్రహ్మానందం జై సద్గురు మహారాజుకి ఇప్పుడు అమ్మగారు చెప్పిన 10 నిమిషాలని ఏం చేయాలంటే చిన్నయ్య గారా మీరు మైక్ మీరైనా పట్టుకోండి మీకు వెనకన ఇవ్వండి మీ ఇష్టం పెట్టుకోండి ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్నారా పనిచేస్తుంది చూడండి ఇప్పుడు బట్టబయలిట్టి అమ్మగారు 10% చెప్తే ఇప్పుడు 2 గంటలు ఇప్పుడే అయింది ఇప్పుడే సభ మొదలైంది ఇంతసేపు సభ మొదలవ్వలేదు ఇప్పుడే సభ స్టార్ట్ అయింది అమ్మగారు చెప్పిన 10 నిమిషాల్లో చెప్పిన విషయాన్ని పూర్తిగా అందరికీ అర్థమైన తర్వాతనే ఇంకో వక్తని పిలవాలి అదే కదా మీరు చెప్పింది ఇప్పుడు దాన్ని చూద్దాం పరిపూర్ణము లేనిరుక ఎరుకను విడిచే విధానం ఈ 3 పదాలు చెప్పారండి ఈ 3 పదాలు చెబుతూ కందార్థం అయితే మనం వచ్చేసింది తిప్పి దానిని ఇప్పుడు చెప్తున్నాను కృష్ణ ప్రభువు లేదో విననేర్చిన చెప్పనేర్చిన వాళ్ళకంతా ఇది వస్తుందన్నారు నేను వినేదానికి నేర్చుకున్నా చెప్పేదానికి నేర్చుకున్నాను కానీ నాకు పరిపూర్ణం అంటే తెలియలేదు ఇది అందరి ప్రశ్న అంతేనా చూడండి విచారిద్దాం దానికి ఏం చేస్తే నువ్వు పరిపూర్ణుడని నీకు తెలుస్తుందంటే విచారిస్తే యోగ వాసిష్టం సారమంతా ఇంతే నువ్వు ఏమని విచారించాలి నేను పరిపూర్ణుడు అని కాదు నేను ఎరుక కాదు అని నీకు తేలేంత వరకు విచారించాలనా ఎదుటోనికి తెలిసేంతవరకు విచారించాలనా నీకు తెలిసేంతవరకు విచారించాలి ఇప్పుడు తెలుస్తుంది చూడండి మీరే మాట్లాడండి ఏం చేయాలంటే
సత్యం కాదని తెలిసేంత వరకు ఏది సత్యం కాదని మరి ఇంకా వచ్చేస్తుంది చూడండి ఇంకొంచెం వరకు వస్తుంది చూడండి చూడండి యదస్తి తత్ సత్యం అండి వేదాంతం శృతి అంటే ఉపనిషత్తుల్లో ఏం చెప్తారంటే ఇప్పుడు నేను మీకు ఏం చెప్పినా కూడా విత్ ప్రమాణం కోర్టులో ఏమన్నా వాదిస్తే ఇది ఏ పుస్తకంలో ఉంది ఏ సెక్షన్లో ఉంది అని అడుగుతారు అదే విధంగా పరిపూర్ణం పలకకపోయినా పరిపూర్ణాన్ని ఉన్నది ఉన్నట్లుగా నిరూపించడానికి మన పెద్దలు చేసిన శాసనాలు ఉన్నాయి వాటి ఆధారంతోనే నేను మాట్లాడాలి అంతేనా యదస్తి తత్ సత్యం అనేది సూత్రం ఏది ఉందో అది సత్యము సత్యానికి నిర్వచనం చెప్తాను చూడండి ఫస్ట్ సత్యానికి నిర్వచనం ఏంటంటే నంబర్ 1 అది శాశ్వతము ఎవరో చెప్పారు నంబర్ 1 ఏంటి శాశ్వతము నిరాకారము నిరాకారము నిర్వికారము నిరామయం నిరాకారం అంటే ఫామ్లెస్ నిరాకారం అంటే ఫామ్లెస్ ఇప్పుడు నువ్వే పరిపూర్ణుడు అని నేను నిరూపించే ప్రయత్నంలో ఏం చేస్తానంటే చిన్నయ్య పరిపూర్ణుడు నిరూపిస్తాను చెప్తాను చిన్నయ్య పరిపూర్ణుడని నిరూపిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిపూర్ణులైనట్టే కదా చిన్నయ్య లాంటి వాళ్ళు కదా అందరా కాబట్టి చిన్నయ్య పరిపూర్ణుడని ఇప్పుడు నిరూపిస్తాను నేను చూడండి కావాలంటే ముందుగా పరిపూర్ణం ఎట్టుందో చెప్తాను అది నువ్వేనని చెప్తాను ఎట్లా ఉంది పరిపూర్ణం అంటే నిరాకారం నిరాకారం అంటే అవునా చిన్నయ్యకి ఆకారం ఉంది ఇప్పుడు మళ్ళీ ఆకారం రహితుడు మీరే అవుతారు చూడండి చిన్నయ్యకి ఇప్పుడు ఆకారం ఉంది నిర్వికారం అంటే పరిపూర్ణము నిరాకారము ఆకారం లేదు ఇంగ్లీష్లో అయితే ఫామ్లెస్ నో దెర్ ఇస్ నో ఫార్మేషన్ ఫామ్లెస్ అది పరిపూర్ణం చిన్నయ్య ఆకారం ఉంది నెంబర్ 2 నిర్వికారం ఇంగ్లీష్లో అయితే అన్చేంజబుల్ పరిపూర్ణము ఎప్పటికీ 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 అన్చేంజబుల్ మారేది కాదు అందుక నిర్వికారము చిన్నయ్య ఎప్పుడు బాల్యంలో ఒకట్టుగా ఉండే యవ్వనంలో ఒకట్లుండే ఇప్పుడు ఇంకొకట్లా ఉన్నాడు కాబట్టి చిన్నయ్య పరిపూర్ణం కాదు చిన్నయ్య వికారము పరిపూర్ణము నిర్వికారము చిన్నయ్య ఆకారము పరిపూర్ణము నిరాకారము అదేవిధంగా ఇంకొకటి చెప్తాను పరిపూర్ణము ద కంప్లీట్ అంటే నిరామయము ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేది పరిపూర్ణము చిన్నయ్య మైకి పట్టుకొని ఎంతవరకు ఉంటాడో ఆ షేప్ వరకే ఉన్నాడు కాబట్టి చిన్నయ్య ఆకారము చిన్నయ్య వికారము చిన్నయ్య పరిమితం కానీ పరిపూర్ణము నిరాకారము నిర్వికారము నిరామయము అవునా ఇప్పుడు చెప్పిందంతా పరిపూర్ణ లక్షణాలను వినింది ఎవరు చిన్నయ్య అవునా ఎరుక లక్షణాలను వినింది ఎవరు చిన్నయ్య ఇప్పుడు పరిపూర్ణాన్ని వదిలేద్దామా ఎరుకను వదిలేద్దామా అంతేనా మీరే చెప్ మీరు చెప్పాలా గట్టిగా ఎరుకను వదిలేద్దాము వదిలేద్దామా ఎరుకను వదిలేద్దాము అంటే చిన్నయ్యను వదిలేయాలనా పరిపూర్ణాన్ని వదిలేయాలనా చిన్నయ్య ఎరుక ఒకటేనా పరిపూర్ణము చిన్నయ్య ఒకటేనా అందరూ అదే ఆన్సర్ చెప్తున్నారు చూసుకోండి చిన్నయ్య అందరూ ఒకే ఆన్సర్ చెప్తారు దీన్నే సహజ స్వీకృతి అంటారు సహజ స్వీకృతి అంటే అందరూ సమానంగా ఆమోదించేది అని అర్థం ఇప్పుడు మీ పేరు అందరూ కూడా చెప్పుకుంటారు అందరికి మైకి ఇవ్వని లేదు కదా ఇంకా కాబట్టి ఇప్పుడు చిన్నయ్యను వదిలేయాలనా ఎరుకను వదిలేయాలనా చూడండి ఎరుకను వదిలేయాలి ఇప్పుడు పక్కన ఇవాడు చెప్తాడు ఉండండి చిన్నయ్యను వదిలేయాలనా ఎరుకను వదిలేయాలనా ఇప్పుడు ఇవ్వండి ఆయనకి ఇప్పుడు మీరు చెప్పండి నేను చెప్పలేదండి మీరే చెప్ ఇప్పుడు ఆయన చెప్పింది చెప్పండి అంటే ఎరుక చిన్నయ్య గట్టిగా చెప్పండి చిన్నయ్య ఎరుక అంతెందుకు మీకు సిక్కు పూజారి వెంకటేశం ఎరుక ఒకటే కాదు నేనేమన్నా ఇదేమన్నా స్కూల్ కాదు ఇదే పరిపూర్ణ ప్రబోధ దృఢం పూజారి వెంకటేశము ఎరుక ఒకటే ఇప్పుడు తిప్పుతా ఇప్పుడు నాకు నువ్వు ఆ ప్రశ్న చేయకవాలంటే పూజారి వెంకటేశము ఎరుక ఒకటే ఇప్పుడు పూజారి వెంకటేశాన్ని వదిలేవలనా ఎరుకును వదిలేవలనా ఇప్పుడు మీరు రెండు అన్నారు అది ఆయనకు లేదు మనలో
కొంతమందికే పరిపూర్ణత తెలిసిపోయి కొంతమందికి తెలియకుండా ఉండడానికి కారణం ఇదేనండి. ఆ అడ్డం ఏంది? చిన్నయ్య అడ్డపడుతున్నాడు, పూజారి వెంకటేశం అడ్డంగా ఉన్నాడు. దేనికి? దేనికి? పరిపూర్ణానికి లేని ఎరుకకు మధ్యలో అడ్డంగా నిలబడ్డాడు పూజారి వెంకటేశం, లేకపోతే చిన్నయ్య అడ్డంగా నిలబడ్డాడు. మనం అన్నవస్త్రంగా తల్లిదండ్రులు పెట్టినటువంటి వ్యవహారార్థం పెట్టిన పేరును తగిలించుకొని పరిపూర్ణం నిజంగా నువ్వే అయి ఉండి కూడా అన్నవస్త్రంగా చిన్నయ్యని మధ్యలో పెట్టుకొని, లేకపోతే పూజారి వెంకటేశాన్ని మధ్యలో పెట్టుకొని ఆ పరిపూర్ణం నాకు తెలియలేదు, పరిపూర్ణం నాకు తెలియలేదు, పరిపూర్ణం నాకు తెలిస్తే మళ్ళీ మర్చిపోనా? గురువు ద్వారా పరిపూర్ణాన్ని తెలుసుకున్నా కానీ పాటించలేకపోతాండ. కారణం ఏంటి? మాటల రూపంలో తెలుసుకున్నా, అది నేనని తెలియదు. ఇంకా ఇద్దరికి జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.